తులారాశి వారికి ఆర్థిక విద్యా సంబంధమైన శుభకార్యాలకు సంబంధించిన ఉద్యోగ సంబంధమైన వ్యవహారాలు కార్యక్రమాలు సానుకూల పడతాయి. అనుకోకుండా కొన్ని ఉపద్రవాలు వచ్చి పడ్డప్పటికీ వాటి వల్ల మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు. మనోధైర్యాన్ని కలిగి ఉండండి, సమస్యలు త్వరలోనే సమసిపోతాయి. వివాహాది శుభకార్యాల విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. అనుకున్నటువంటి అనుకూలమైనటువంటి సంబంధం కుదురుతుంది. చదువులు సాధించలేరు ఎట్లా ఉంటారు అని మీరు ఎంతగానో ఆందోళన పడినా మీ వాళ్ళు చక్కటి మెరిట్ మార్కులు సాధించడం మీ మానసికమైన సంతోషానికి కారణమవుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు మానసికమైన సంతోషాన్ని కలిగి ఉంటారు, మనోధైర్యాన్ని కలిగి ఉంటారు, ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో కుటుంబానికి మీ వంతు సహకారం ఉంటుంది, ఆ లెక్కకొస్తే మొత్తం కూడా మీ చేతి మీదుగానే నడుస్తుంది. వివాహాది శుభకార్యాలు ముడిపడతాయి. పిల్లలు చేస్తున్నటువంటి డిమాండ్లు, వాళ్ళు మాట్లాడుతున్న మాటలు, వాళ్ళ యొక్క ప్రవర్తన, ఇది మీ మానసికమైన అసంతృప్తికి కారణమవుతుంది. వాళ్ళు ఎప్పుడు మంచి దారిలోకి వస్తారా అనేటువంటి యోచనే మీ మనసులో ఉంటుంది. కానీ ప్రతి విషయానికి కొంత సమయం అనేది వేచి ఉండాలి. ఈ కాలచక్ర తిరగాలి కాబట్టి భగవంతుడి అనుగ్రహం లభించినప్పుడు వాటి సమస్యలకి పరిష్కారం అదే దొరుకుతుంది. ప్రతి విషయంలోనూ చాలా సున్నితంగా ఆలోచించి బాధపడేటువంటి వైఖరి ఏదైతే ఉందో దాన్ని మార్చుకోవాలని చెప్పని మీకు మీరుగా నిర్ణయం తీసుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను నాగబంధాన్ని ఐశ్వర్య నాగిని ఉపయోగించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి స్నఫ్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శనివారం కానీ శుక్రవారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.